సైబర్ నేరగాళ్లకు హద్దే లేకుండా పోతుంది. తెలంగాణ డీజీపీ ఫోటోతోనే సైబర్ మోసానికి పాల్పడుతున్నారు. ఓ వ్యాపారవేత్తకు ఫోన్ చేశాడు ఓ కేటగాడ్. వాట్సాప్ డీపీలో తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఫోటో ఉంచి డ్రగ్స్ కేసులో ఫోన్ చేస్తున్నామని ఆ వ్యాపారవేత్తకు దుండగుడి నుంచి ఫోన్ వెళ్ళింది. కేసు నుంచి తప్పించాలంటే 50,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనుమానం రావడంతో పోలీసులు కంప్లైంట్ చేశాడు. అతను పాకిస్తాన్ కోర్టుతో ఫోన్ వచ్చినట్లు గుర్తించారు. ప్రజెంట్ దర్యాప్తు కొనసాగుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ తెలుసుకుందాం. కృష్ణ చెప్పండి. ఒలే శ్రీనివాస్, ఏదైతే ఈ తెలంగాణ డీజీపీ రవిగుప్తా పేరు మీద ఈ సైబర్ కేటగాళ్లు రెచ్చిపోవడం జరిగింది. ఏకంగా వాట్సాప్ లో ఆయన డీపీలో ఫోటో పెట్టి ఓ వ్యాపారస్తుడు బెదిరించి ఈ డ్రగ్స్ కేసు వ్యవహారానికి సంబంధించి దాన్ని దర్యాప్తు చేస్తున్నామని, అందుకోసం అని చెప్పేసి 50,000 రూపాయలు ఇవ్వాలి లేదంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని బెదిరించడం కూడా జరిగింది. అయితే వాట్సాప్ లో ఏదైతే డీజీపీ ఫోటో రావడం, ఆ తర్వాత ఈ ఏదైతే 50,000 రూపాయలు అడగడంతో వ్యాపారస్తుడు కనుమనమైంది. సైబర్ క్రైమ్ పోలీసులకు చేయడం జరిగింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దానిపైన విచారణ చేస్తే ఈ పాకిస్తాన్ కోడ్ అనేది దాంట్లో రావడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో అనేక రకాల యాప్లు అనేవి రావడం జరిగింది. సో ఈ యాప్ల ద్వారా కూడా తాము ఎక్కడున్నామో తెలియకుండా సైబర్ కీటకాలు ఈ తరహా జాగ్రత్తలు పడుతున్నారు. సో ప్రస్తుతానికి పోలీసులు ఐపీ నెంబర్ ఆధారంగా దాంట్లో దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా డీజీపీ స్వయంగా చెప్పడం జరిగింది కృష్ణ, సైబర్ నేరగాళ్ళ బారి నేను పడ్డాను, ఇది సెకండ్ టైం అనుకుంటాను, ఈసారి సీరియస్గా తీసుకుంటున్నారా పోలీసులు? సో ప్రస్తుతానికి పోలీసులు దీని మీద సీరియస్గానే వ్యవహరిస్తున్నారు. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో డీజీపీ ఫోటో కానీ, ఆ తర్వాత ఈ ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న ఆర్సీబీ ఆనంద్ ఫోటో పెట్టి మరి బాధితులను బెదిరిస్తున్నారు. ఇక్కడనేమో అవినీతి నిరోధక శాఖని జనాలను బెదిరించడం, ప్రభుత్వ అధికారులను, మరో పక్కన అక్కడ వ్యాపారస్తులను టక్స్ కేసని ఆ వ్యాపారస్తులను డీజీపీ పేరు మీద బెదిరించారు. సో ఈ క్రమంలో పోలీసులు దానిపైన చాలా సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఏసీబీ డీజీ సిబి ఆనంద్ పేరు మీద ఏదైతే ఫోటో పెట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులను బెదిరించాడో ఆంధ్రకు చెందిన 3 యువకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం డీజీపీ వ్యవహారానికి సంబంధించి కూడా కేసు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.